హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఈ రోజు మనము శ్రీమద్ భాగవతము 10వ స్కందము 3వ అధ్యాయము 40వ శ్లోకం నుంచి చూద్దాము. 39 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. దేవకి హరే వసుడు కృష్ణ ప్రభు ధన్యవాద శ్రీకృష్ణ ప్రణామం. భగవానుడి కోసం చేసినటువంటి ప్రార్థనలన్నీ విన్న తరువాత శ్రీకృష్ణ భగవానుడు దేవకి వసుదేవులతో మాట్లాడుతూ తను మీకు పూర్వజన్మ వృత్తాంతం ఏదైతే ఉందో ఆ పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలియజేస్తున్నారు. అసలు పూర్వజన్మ వృత్తాంతం గురించి దేవకి వసుదేవులకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఏంటి? మనం నిన్న చెప్పుకున్నాం, పూర్వజన్మ వృత్తాంతం ఏదైతే ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడి అవతరణలో వీళ్ళందరూ ఇప్పుడు దేవకి వసుదేవులు ఇద్దరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి రక్షణ గురించి బాధపడుతున్నారు. కంసుడి వలన ఎలా రక్షించాలి అని బాధపడుతున్నారు. దాని గురించి మాట్లాడుకుండగా పూర్వజన్మ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? దేవకి వసుదేవుల పూర్వజన్మలో మీరు ఎలా ఉన్నారు, ఏం చేశారు అనేటువంటి విషయం ఎందుకు మాట్లాడుతున్నారు? గుర్తు చేయాలని ఎందుకు ప్రభుజీ గుర్తు చేస్తే హరే ఏమిలో కృష్ణ ప్రభు భక్తులు కాబట్టి భగవంతుడిని బిడ్డగా కోరుతున్నారు. అంటే ఈ జన్మలో దేవకి వసుదేవులకి శ్రీకృష్ణ భగవానుడు పుత్రుడుగా అవతరించడానికి కారణం ఏమిటి? పలు జన్మ దానికి ఇతర పూర్వజన్మలో వాళ్ళు చేసినటువంటి తపస్సు ఏమిటి? అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మ దివ్యమైనటువంటిది కదా. ఆ దివ్యమైనటువంటి జన్మ అంటే భగవంతుడే స్వయంగా తల్లిదండ్రుల్ని చూస్ చేసుకున్నారు. సో ఈ తల్లిదండ్రులు కేవలం ఈ జన్మలోనే కాదు, ఇతర జన్మల్లో ఇంతకు ముందు అవతారంలో కూడా ఆయన వాళ్ళు తల్లిదండ్రులుగా కావాలి అని కోరుకున్నారు. సో అందుకనే జన్మ కర్మచ మే దివ్యం మనం చదివాం కదా ఇంతకు ముందు. భగవంతుడి యొక్క జన్మ కర్మ దివ్యమైనటువంటి, ఏదో సాధారణమైనటువంటి ఒక వ్యక్తులు జన్మించినటువంటి విధంగా భగవంతుడి జన్మ కాదు అనేటువంటి మన విషయం మనకు తెలియాలి అని అంటే అసలు శ్రీకృష్ణ భగవానుడు దేవకి వసుదేవుల్ని తల్లిదండ్రులుగా ఎందుకు ఎంచుకున్నారు అనేటువంటి విషయం కూడా తెలియాలి మనకు. ఓకే, అందుకనే దేవకి వసుదేవుల యొక్క పూర్వజన్మ వృత్తాంతం తెలియజేస్తున్నారు. ఎవరంట పూర్వజన్మలో దేవకి వసుదేవులు? సుతప, కృష్ణి. ఓకే, కృష్ణి సుతపులుగా వాళ్ళిద్దరూ కూడా వివాహం చేసుకున్న తర్వాత కూడా పుత్రుల్ని కనడం కోసం భగవంతుణ్ణి ప్రార్థించారు. ఎన్నాళ్ళు ప్రార్థించారు? 1200 దివ్య10,000 సంవత్సరాలు దివ్య ప్రభుగా. సంవత్సరాలు, దివ్య సంవత్సరాలు 10,000 దివ్య దివ్య సంవత్సరాల సంవత్సరాలు పాటు వాళ్ళు తపస్సు చేశారు. అప్పుడు ప్రసన్నమయ్యారు భగవంతుడు. ప్రసన్నమై నీకేం కావాలో కోరుకో అని అంటే వాళ్ళు నువ్వే మాకు పుత్రుడుగా కావాలి అని కోరుకున్నారు. అది కోరుకున్న తర్వాత మరి ఇక భగవంతుడు మరి వాళ్ళు కోరుకున్నటువంటి కోరికను తీర్చాలి కాబట్టి వాళ్ళు భౌతిక విషయంలోనే ఉండిపోయారు. దేవకి వసుదేవులు కోరిక భౌతికం అయిపోయింది, భగవంతుడే కోరుకున్నప్పటికీ వాళ్ళు భౌతిక విషయంలో ఉండాల్సి వచ్చింది. ఓకే, అందుకనే కోరిక భగవంతుడికి సంబంధించింది అయినా కానీ కోరిక విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కోరేటువంటి కోరిక ఆధ్యాత్మికము అనేటువంటి భావనలో మనం ఎక్కడ మనం భౌతికం అయిపోతామో మనం ఎప్పటికప్పుడు మనల్ని పరీక్షించుకుంటూ ఉండాలి. అందుకనే మనం సహజీయాల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఓకే, చాలా జాగ్రత్తగా ఉండాలి భక్తి విషయంలో. అది కూడా ముక్తి పదంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు చేసేటువంటి ప్రతి పని, వాళ్ళు మాట్లాడేటువంటి ప్రతి మాట, వాళ్ళకు ఉండేటువంటి ప్రతి కోరిక, వాళ్ళు వేసేటువంటి ప్రతి అడుగు ఆచితూచి జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే మన గోల్, మన గమ్యం నుంచి మనం డీవియేట్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ముక్తి పదం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు, ముక్తి మార్గంలో ప్రయాణించడం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు. ముక్తి మార్గంలో ప్రయాణించేటువంటి వ్యక్తికి ఏ క్షణంలో అయినా ముక్తి మార్గంలో నుంచి బయటికి రావచ్చు, అది కూడా మనకు తెలియకుండా. ఓకే, ఏ విధంగా అయితే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా ఒక ఆట పేరు వైకుంఠపాణి. ఓకే, నిచ్చెనలు వెక్కుతూ నిచ్చెనలు వెక్కుతూ పోతాననే గ్యారంటీ ఉంటుందా మనకి? అన్ని అన్ని నిచ్చెనలనే వెక్కుతూ వైకుంఠం వరకు వెళ్తామా? లేదు వెళ్ళం. ప్రభుజీ, మధ్యలో పాములు ఉంటాయి కదా, చివరి మధ్యలో వరకు పాములు వెళ్ళినటువంటి ఎదురుగా వాడు కూడా వస్తాయి. పెద్ద పాము గర్సి కిందికి వచ్చేస్తాడు. నేను వెళ్ళిపోయాను, నేను గెలిచేశాను, నేను వైకుంఠం వెళ్ళాను అని అనుకుంటారు. చివరిలో ఒక పాము ఉంటది, ఆ పాము గరిస్తే మళ్ళీ మొదటికి వచ్చేస్తారు, అక్కడ ఉంటది. అందుకనే మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అందరం కూడా, నేను ఆధ్యాత్మికంగా చాలా పురోగమించాను, చాలా ముందుకెళ్ళాను, చాలా చాలా పురోగతిలో ఉన్నాను అనేటువంటి భావంలో మిథ్యా గర్వాన్ని ఎప్పుడూ ఎక్కడా ప్రదర్శించకూడదు. ఓకే, సో నేను చాలా సీనియర్ ని, నేను 5 సంవత్సరాల నుంచి నేను ఈ క్లాస్ అటెండ్ అవుతున్నాను కాబట్టి నా అంత గొప్ప వాళ్ళు లేరు అనేటువంటి భావనలో ఉండకూడదు. ఇప్పుడే క్లాస్కి వచ్చిన వాళ్ళు మనకంటే ఆధ్యాత్మికంగా చాలా పురోగమించి ఉండొచ్చు. కాబట్టి ఈ ముక్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉన్నాను అనేటువంటి భావనలో
కృష్ణుడికి సంబంధించినటువంటి విషయాలనే కోరుకుంటూ ఇది ఆధ్యాత్మికమే అనేటువంటి భావనలో భౌతికం అయిపోకుండా చూసుకోవాలి. ఓకే, కృష్ణుడికి సంబంధించింది అయినా సరే మన భౌతికమైనటువంటి ఇంద్రియాలకి సంతృప్తిని ఇస్తుంది కాబట్టి నేను కృష్ణుడికి సంబంధించిన సేవ చేస్తాను అని అంటే కనుక మీరు చేసేటువంటి సేవ భౌతికం అయిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు కృష్ణుడి కీర్తన వింటారు, కృష్ణుడి కీర్తన వినడము అనేటువంటిది ఓహో నా చెవులకి చాలా ఇంపుగా ఉంటుంది, చాలా సంపుగా ఉంటుంది, నాకు హాయిగా ఉంటుంది, నాకు మంచిగా నిద్ర వస్తుంది, నాకు ఆనందంగా ఉంటుంది, ఇవన్నీ నాకు 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 అనేటువంటి చుట్టూ తిరుగుతున్నాయి ఆనందాలు. అది కృష్ణుడికి సంబంధించిందే కావచ్చు, ఓకే కృష్ణుడి కీర్తనే కావచ్చు, కానీ తృప్తి ఎవరికి? నాకు. సంతోషం ఎవరికి? నాకు. ఆనందం ఎవరికి? నాకు. నా చుట్టూ తిరుగుతుంది, నా చుట్టూ తిరుగుతున్నంత వరకు అది ఆధ్యాత్మికం అవ్వదు, భౌతికం అయిపోతుంది. అందుకనే ఇలాంటివన్నీ కూడా చాలా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, నా కళ్ళకి ఆనందం, నా చెవులకి ఆనందం, ఇవన్నీ పక్కన పెట్టాలి. అవన్నీ కూడా మనల్ని ముక్తి మార్గం నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దేవకీ వసుదేవులంతటోళ్లే కృష్ణుడు మాకు పుత్రుడు కావాలని కోరుకున్నారు. వాళ్ళకి కోరుకుంది, ఉన్న కోరిక కూడా ఆధ్యాత్మికమే. స్వయంగా భగవానునే పుత్రుడుగా పొందాలి అని అనుకున్నారు, కానీ పాపం వాళ్ళు ముక్తిని పొందారు, ముక్తిని పొందలేదు, తిరిగి మళ్ళీ భౌతిక లోకంలోనే జన్మించారు. భగవంతుడిని పుత్రుడుగా పొందడం కోసం జన్మించారు. ఓకే, సో అందుకనే ఈ విషయాన్ని భగవంతుడు ఇక్కడ గుర్తు చేశారు. అందుకని మీరు భౌతిక విషయంలోకి వచ్చారు, మళ్ళీ మైథున భోగంలో ఉన్నారు, మళ్ళీ మీరు పుత్రుని పొందాలి అని కోరుకున్నారు కాబట్టి పొందుతున్నారు. ఇది మనము దేవకీ వసుదేవుల పూర్వజన్మ వృత్తాంతం నుంచి శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడుతున్నటువంటి విషయాల నుంచి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి కొన్ని తత్వాలు. ఓకే, ఈ తత్వాలను వదిలేసి ఒకే పూర్వజన్మలో కూడా వాళ్ళు చాలా గొప్ప తపస్సు చేసేశారు, భగవంతుని ప్రసన్నం చేసుకున్నారు, అందుకనే ఇప్పుడు పుత్రుని కన్నారు, అంతవరకే అర్థం చేసుకున్నాం అనుకోండి, అసలు తత్వం మిస్ అయిపోతాం మనం. ఓకే, ముక్తి మార్గంలో మనం చేయాల్సినటువంటివి, చెయ్యకూడనటువంటి పనుల గురించి మనం మర్చిపోతాం. అసలు ఆ ఐడియా అటువైపు వెళ్ళదు మన ఆలోచన. ఓకే ఓకే, దేవకీ వసుదేవుల జీవిత చరిత్ర నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉండకూడదు అనేటువంటి తత్వాన్ని కనుక తెలుసుకోకుండానే కథ అంతా చదివేస్తే ఆ కథ వల్ల మనకు వచ్చేటువంటి ఆధ్యాత్మిక లాభం ఏమీ ఉండదు కదండి. అందుకనే మనం చాలా డీటెయిల్గా విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి సంఘటన నుంచి కూడా మనం కొంత డీటెయిల్గా విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది అని అంటే అది మన ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడుతుంది, మనకి కృష్ణ ప్రేమను పెంపొందించడానికి తోడ్పడుతుంది. ఓకే, మనము ఈ సరే అందుకనే జన్మ కర్మం ఏ దివ్యమైనటువంటివి, వాటి గురించి తత్వంతో తెలుసుకోండి. తత్వంతో తెలుసుకున్నప్పుడు మనము తిరిగి ఈ భౌతిక శరీరాన్ని పొందాల్సినటువంటి అవసరం ఉండదు, ముక్తులం అవుతాం. ఓకే, అదే మన లక్ష్యం. అలాంటి లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు తత్వంతో తెలుసుకోవాలి అని కృష్ణుడే చెప్పారు కాబట్టి మనం అందరం కూడా తత్వంతో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో అయితే వీళ్ళు సంతానహీనులుగా ఉన్నారు. సంతానహీనులుగా ఉన్నటువంటి దేవకీ వసుదేవులు పూర్వజన్మలో తపస్సు చేసి సంతానాన్ని పొందగోరారు, అది కూడా శ్రీకృష్ణ భగవాన్ని సంతానంగా పొందగోరారు, ముక్తిని పొందలేదు కాబట్టి వాళ్ళు ముక్తిని పొందలేదు, సంతానాన్ని కోరారు కాబట్టి ఇప్పుడు సంతానమే దొరుకుతుంది వాళ్ళకి. ఓకే, ఇంకా నెక్స్ట్, ఇంకా శ్రీకృష్ణ భగవానుడు ఏం మాట్లాడుతున్నారో విందాం. 40వ శ్లోకం సునీత మాతాజీ. గతే మై యువాం లబ్ధ్వా పరం వరం మత్సదృశం సుతం. గతే మై యువాం లబ్ధ్వా వరం మత్సదృశం సుతం. గ్రామ్యాన్ భోగాన భుంజానాం యువాం ప్రాప్త మనోరథౌ. గ్రామ్యాన్ భోగాన భుంజాధాం యువాం ప్రాప్త మనోరథౌ. భావము, మీకు ఆ వరము నొసగి నేను అంతర్ధానము చెందిన పిమ్మట నా వంటి పుత్రుని బడేటకు మీరు మైథున కార్యమునందు పాల్గొనిరి, అప్పుడు నేను మీ అభీష్టమును ఈడేర్చితిని. భాష్యం, అమర కోశ నిఘంటువును అనుసరించి మైథున కార్యము కూడా గ్రామ్య ధర్మమని పిలువబడును, కానీ ఆధ్యాత్మిక జీవనమునందు ఈ గ్రామ్య ధర్మము ఎక్కువ సమ్మతము కాదు. ఆహార నిద్ర భయం మైథునముల పట్ల ఏ కొద్దిపాటి అనురక్తి అన్నను మనుజుడు నిష్కించనుడు కాజాలడు, కానీ అతడు నిజముగా నిష్కించనుడు కావలసి ఉండును. కనుక మైథునము ద్వారా కృష్ణుని వంటి పుత్రుని బడసడి కోరికను విడిచిపెట్టవలెను. ఈ విషయమే ప్రస్తుత శ్లోకమునందు పరోక్షముగా సూచించబడింది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఆహార నిద్ర భయమైథునం అనేటువంటిది ఏదైతే ఉందో వాటి పట్ల ఏమాత్రం కొంచెం అనురక్తి ఉన్నా కానీ మనము కృష్ణుడి నుంచి దూరం అయిపోయినట్లే. కృష్ణుడు పొందాలి అనేటువంటి కోరికతో అయినా సరే,
ఓకే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. కాబట్టి కృష్ణుడు ఏం చెప్తున్నారో, మీరు నేను ఎప్పుడైతే అంతర్ధానం అయిపోయానో అప్పుడు మళ్ళీ మీరు భౌతికంగా మైథునంలో పాల్గొనడం మొదలుపెట్టారు, ఎందుకంటే నన్ను పొందాలి అనేటువంటి కోరిక. ఓకే, అప్పుడు నేను మీ అభీష్టాన్ని నెరవేర్చాను అని చెప్తున్నాను. నెక్స్ట్ 41వ శ్లోకం, ఉమాపతి ప్రభుజీ, ఉమాపతి ప్రభుజీ. అదృష్ట్వాన్యతమం లోకే శీలౌధార్య గుణై సమం. ఉమాపతి అదృష్టై అదృష్టన్యతం లోకే శిలౌ జాజి గుణై సమ అహం సుతో వామ భవం సృష్టి గర్భా ఇతి శ్రుతః. అహం సుతో అహం సుతో వామ భవం సృష్టి గర్భ ఇతి శ్రుతః. సరళత సచ్చరిత్రమాది గుణముల్లో ఈ ఇంతటి మీ అంతటి మహోన్నతులు వేరొకరిని గాంచనందున నేను ఈ జగత్తులో కృష్ణీ గర్భునిగా కృష్ణి నుండి జన్మించిన వాడు అవతరించి తిని భాష ఏ ప్రభా శ్రేతప్రపాతి శ్రేతాయుగమనందు భగవానుడు కృష్ణీ గర్భునిగా అవతరించను. కృష్ణీ గర్భతే సోయం త్రేతాయుగ అవతారో లక్ష్యతే అని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ పలికిరి. హరే కృష్ణ. ఓకే, సో పృష్టి గర్భం ద్వారా అప్పుడు పృష్టి గర్భుడు అనేటువంటి అవతారం రావడం అనేటువంటిది జరిగింది. ఓకే, త్రేతాయుగంలో, ఏ యుగంలో వచ్చారంట? త్రేతాయుగం. త్రేతాయుగం లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం భగవంతుడు పృష్టి గర్భంలో వచ్చారు, అంటే పృష్టి గర్భునిగా రావడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు త్రేతాయుగంలో భగవంతుడి యొక్క ఇంకొక అవతారం ఉంది, ఏంటిది? రామావతారం. రామావతారం. మరి రామావతారం త్రేతాయుగ లక్ష్యం కోసం కాదా? ఇక్కడ పృష్టి గర్భునిగా వచ్చినటువంటి భగవంతుడు త్రేతాయుగ లక్ష్య నిర్వహణ కోసం వచ్చారు. ఓకే, త్రేతాయుగం యొక్క లక్ష్యాన్ని సాధించడం కోసం వచ్చారు. అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క యుగ ధర్మం అనేటువంటిది ఉంటుంది కదా. యుగం, ప్రతి యుగంలోనూ భగవంతుడు అవతరిస్తారు. అలాంటి అవతరించినటువంటి భగవానుడు యుగావతారము అని అంటారు. ఓకే, యుగావతారం అంటే అనేక రకాల అవతారాల గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, లీలావతారము యుగావతారము అని. ఇంకా శక్తి ఆవేశ అవతారాలు, తర్వాత పురుషావతారాలు, మన్వంతర అవతారాలని, లేకపోతే గుణావతారాలని, ఈ విధంగా అనేక అవతారాల గురించి మాట్లాడుకున్నాము. యుగావతారం యొక్క లక్ష్యం ఏమిటంటే యుగధర్మాన్ని పునఃస్థాపించడం. ఓకే, యుగధర్మాన్ని పునఃస్థాపించడం. కలియుగ అవతారం ఎవరు? శ్రీ చైతన్య మహాప్రభు. శ్రీ చైతన్య, శ్రీ చైతన్యం అంటే కలియుగంలో కేవలం శ్రీ చైతన్య మహాప్రభువులానే వస్తారా భగవంతుడు అంటే? కాదు, ఇంకా వస్తారు. కల్కి భగవానుడుగా కూడా అవతరిస్తారు భవిష్యత్తులో. ఓకే, ఇంకా అలానే కాదు, కలియుగంలో బుద్ధుడుగా కూడా అవతరించారు భగవానుడు. ఓకే, బుద్ధుడుగా కూడా వచ్చారు. అయితే యుగధర్మాన్ని స్థాపించింది ఎవరు అంటే కేవలం చైతన్య మహాప్రభు. ఏంటి చేశారు చైతన్య మహాప్రభు? కలియుగానికి ధర్మం ఏమిటి అని అంటే హరినామ సంకీర్తన అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ఇది యుగధర్మం. మరి అలానే త్రేతాయుగం యొక్క ధర్మం ఏమిటి? సో యజ్ఞాలు చేయడము అనేటువంటిది చేస్తే మీకు ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు, యజ్ఞాలు చేయడం వల్ల మీరు ముక్తులు పొందుతారు అనేటువంటి విషయం చెప్పడం కోసం భగవంతుడు వచ్చి యజ్ఞాలు చేశారు. ఓకే, అలా వచ్చి చేసినటువంటిది ఎవరు అంటే పృష్ణి గర్భుడు. అది త్రేతాయుగంలో. ఓకేనా, రాములు వారు వచ్చారు కానీ రాములు వారు యుగావతారం కాదు. రాములు వారు ఏంటి? లీలావతారం. అలా, సో ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు కృష్ణి గర్భునిగా భగవంతుడు కృష్ణికి చుతపకి అవతరించారు, అప్పుడే అవతరించారు. ఇప్పుడే కాదు, అప్పుడే అవతరించారు. ఆ యుగంలోనే అవతరించారు, త్రేతాయుగంలో అవతరించారు. వీళ్ళు సత్యయుగంలో తపస్సు చేసినా కానీ త్రేతాయుగంలో అవతరించారు ఆయన. త్రేతాయుగంలో ఆయన కృష్ణి గర్భునిగా అవతరించి యుగధర్మాన్ని పునఃస్థాపించారు. అందుకని ఆయన పేరే కృష్ణి గర్భుడా ప్రభుజీ? ఆయన పేరే కృష్ణి గర్భుడు. త్రేతాయుగంలో ఆయన అవతరించి యుగధర్మాన్ని స్థాపించారు. అది విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ రాసినటువంటి భాష్యంలో ఆయన చెప్పడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 42వ శ్లోకం, శ్రీలత
తయోర్వాం పునరేవాహం ఆదిత్యామాస కశ్యపాత్. తయోర్వాం పునరేవాహం పశ్యపాత్. ఉపేంద్రాయితి విఖ్యాతో వామనత్వాచ్చ వామనః. ఉపేంద్ర ఇతి విఖ్యాతో వామనత్వాచ్చ వామనః. తదుపరి యుగమున అదితి కశ్యపులవు మీకు మరల పుత్రునిగా జన్మించి ఉపేంద్రుడను నామముతో ప్రసిద్ధి చెందుతుని పొట్టివాడునగుడిచే వామనుడని కూడా తెలియబడుతుంది. హరే కృష్ణ. అది అది అప్పుడు ఓకే. ఆ తరువాత కూడా నేను మీకు జన్మించాను. ఆ తరువాత యుగంలో మీరేం చేశారు, మీరు ఎలా ఉన్నారు, మీరు అదితి కశ్యపులుగా జన్మించడం అనేటువంటిది జరిగింది. అంటే దేవకీ వసుదేవులు కృష్ణి సుతప అనేటువంటిది మొదటి అవతారం అయితే, మొదటి జన్మ అయితే, తరువాత జన్మలో అదితి కశ్యపులు. ఓకే, ఈ అదితి కశ్యపులకి పుట్టినటువంటి పుత్రుడు ఎవరు, ఉరుక్రముడు, ఉపేంద్రుడు, వామనుడు, ఏమైనా పేర్లతో పిలవచ్చు. ఓకే, అలా నేను వామనుడుగా మీ 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 మీకు పుత్రుడిగా జన్మించాను అని ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు ఆ తరువాత జన్మలో. ఓకే, నెక్స్ట్ 43వ శ్లోకం గౌరీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తృతీయస్మిన్ భవేహం వై తేనైవావపు పాదవాం. తృతీయస్మిన్ భవేహం వై తేనైవావపు షాదవాం. జాతో భూయస్తయోరేవ సత్యం మే వ్యాహృతం సతి. జాతో భూయస్తయోరేవ సత్యం మే వ్యాహృతం సతి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఓ పరమ పవిత్ర పతివ్రతవగు జనని, నేను మరలి మీకిప్పుడు 3వ మారు పుత్రుడనైతిని. నా పలుకులు సత్యమని భావింపుడు. భాష్యము, భగవాన్ని తల్లి భగవానుడు తల్లిదండ్రులను ఎంచుకొని వారికి మరల మరల జన్మించుచుండును. ఆ దేవదేవుడు మొదట పృష్ణి సుతపులకు జన్మించెను, పిదప అతిథి కశ్యపులకు జన్మించెను, మరల ఇప్పుడు అదే తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు జన్మించెను. ఇతర జన్మల యందును నేను సాధారణ బాలుని రూపమును ధరించి మీకు పుత్రుడనై మనము నిత్య ప్రేమను వినిమయము చేసుకున్నట్లు కావించితిని అని భగవానుడు పలికెను. ఈ శ్లోకమును జీవగోస్వామి తన కృష్ణ సందర్భమనడి గ్రంథములోని 96వ అధ్యాయమున వివరించి ఉండిరి. 37వ శ్లోకమున భగవానుడు అమునా వపుష ఇదే రూపముతో అని పలికియున్నట్లు జీవగోస్వామి తన వ్యాఖ్యానములో తెలిపిరి. అనగా ఈ మారు నేను శ్రీకృష్ణునిగా మూల రూపమున అవతరించితిని అని భగవానుడు దేవకితో పలికెను. ఈ ఆ ఇతర రూపములు మూల రూపం యొక్క అంశాలనియు ప్రశ్ని సుతపులకు గల గాఢమైన ప్రేమ వలన భగవానుడు దేవకీ వసుదేవులకు విభూతి పూర్ణముగా శ్రీకృష్ణుని రూపమున అవతరించిననియు శ్రీల జీవగోస్వామి పలికిరి. నేను అదే దేవదేవుడను కాని శ్రీకృష్ణుడుగా పూర్ణైశ్వర్యముతో అవతరించితిని అని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకమునందు ధృవపరచెను. తేనైవ వపుష అను పదమునకు అర్థమిదియే. కృష్ణి గర్భుని అవతరణమును గూర్చి పేర్కొనినప్పుడు భగవానుడు తేనైవ వపుష అని పలుకలేదు. కాని 3వ మారు అవతరించినది సాక్షాత్ భగవానుడే కాని అంశ కాదని అతడు దేవకికి ఆశ్వాసమొసగెను. కృష్ణి గర్భుడు వామనుడు శ్రీకృష్ణుని యొక్క అంశలు కాని 3వ జన్మమున శ్రీకృష్ణుడు స్వయముగా ఆవిర్భవించెను. శ్రీల జీవ గోస్వామి శ్రీకృష్ణ సందర్భమనిడి గ్రంథమున ఈ వివరణము నొసగియుండిరి. హరే కృష్ణ ప్రభుజి, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మనకి జీవ గోస్వామి రాసినటువంటి కృష్ణ సందర్భ అనేటువంటి గ్రంథం నుంచి తీసుకొచ్చి మరి మనకి తెలియజేస్తున్నారు. ఆచార్యులు రాసినటువంటి గ్రంథాలు ఇవన్నీ కాబట్టి ప్రామాణికమైనటువంటి గ్రంథాలు. పైగా జీవ గోస్వామి లాంటి వాళ్ళు ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు రాసినటువంటి ఏదైనా సరే పరమసత్యమై ఉంటుంది. ఎందుకంటే పరమసత్యమైనటువంటి కృష్ణ భగవానుడి గురించి రాస్తారు కాబట్టి. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో తేనైవ వపుషాధ వాం అనేటువంటి పదాన్ని వాడారు. తేనైవ వపుషాధ అంటే ఏమిటంటే పూర్తి విభూతులతోటి, అంటే పూర్తి ఐశ్వర్యంతో, పూర్ణ ఐశ్వర్యంతో నేను నీకు ఇప్పుడు 3వసారి జన్మిస్తున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిది మనకి జీవగోస్వామి రాసినటువంటి గ్రంథం ద్వారా మనకి ప్రభుత్వాల ద్వారా అర్థమయ్యేలా తెలియజేస్తున్నారు. ఇంతకు ముందు కృష్ణ గర్భుణిగా జన్మించినప్పుడు కానీ
వామనుడుగా జన్మించినప్పుడు కానీ ఇలాంటి తేనైవ వపుష అనేటువంటి పదాన్ని వాడలేదు. ఓకే, అలా వాడలేదు అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే అక్కడ పూర్తి ఐశ్వర్యంతో జన్మించలేదు, పూర్తి విభూతులతోటి జన్మించలేదు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశగా జన్మించారు అక్కడ. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే, నేను పూర్తి విభూతులతో జన్మించాను నీకు అని అంటున్నాను. అంటే మూల రూపంలో నేను నీ దగ్గరికి వచ్చేసాను, మూల రూపంలో నేను నీకు పుత్రుడిగా వచ్చాను. అంటే ఈ అంశాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయో, మూల రూపం ఏదైతే ఉంటుందో, మూల రూపానికి ఎంత శక్తి సామర్థ్యాలు ఉంటాయో, మూల రూపానికి ఏ ఐశ్వర్యం అయితే ఉంటుందో, మూల రూపానికి ఎన్ని విభూతులు అయితే ఉంటాయో, ఏ ఏ స్థాయిలో విభూతులు ఉంటాయో, ఆ స్థాయిలో విభూతులు ఇప్పుడు నాకు కూడా ఉన్నాయి అని చెప్తున్నాను. ఓకే, అంటే నేను ఇంతకు ముందు మీకు వచ్చినప్పుడు నా అంశలు, ఇప్పుడు నేను అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. నా అంశలకి నాకు తేడా ఉంది, నాకు పూర్ణ విభూతులు ఉంటాయి, నా అంశాలకి పూర్ణ విభూతులు ఉండవు. ఓకే మాతాజీస్, సో ఇది శ్రీకృష్ణ భగవానుడు తెలియచేసినటువంటి విషయం. కాబట్టి వీళ్ళు చేసినటువంటి 12 వేల దివ్య సంవత్సరాల, 12 కోట్ల దివ్య సంవత్సరాలు కదా, 12 వేల దివ్య సంవత్సరాల పాటు తపస్సు చేస్తే భగవంతుణ్ణి పూర్ణ విభూతులతో పొందడానికి 3 జన్మలు పట్టింది. లక్ష్మీ నంబూరి మాతాజీ, భగవంతుణ్ణి పూర్తి విభూతులతో పొందడానికి వాళ్ళు 12 వేల సంవత్సరాల పాటు దివ్య సంవత్సరాల పాటు తపస్సు చేసినా కానీ భగవంతుడు పూర్ణ విభూతులతోటి అవతరించలేదు వాళ్ళకి. అలా అవతరించడానికి వాళ్ళకి 3 జన్మలు పట్టింది. అది భగవంతుడిని పొందడం అంటే ఎంత కష్టమైన పనో అర్థం చేసుకోండి. అందుకనే ఇలాంటి కోరికలను పక్కన పెట్టండి అని చెప్పేసి మనకి ప్రభువుల వారు అతని భాష్యంలో చెప్తున్నారు. భగవంతుడిని కూడా పుత్రుడుగా పొందాలి అనేటువంటి కోరికల్ని మీరు పెట్టుకోమాకండి, మీరు ఇంకో 3 జన్మలు 5 జన్మలు, ఇప్పుడు దేవకి వసుదేవులు లాంటి వాళ్ళు 3 జన్మలు ఎత్తారు, మన మీద 30 జన్మలు ఎత్తినా అవరు. ఓకే, ఎందుకు అనవసరంగా ఇలాంటి కోరికలు పెట్టుకొని మనము ఇలా ఇక్కడ భౌతిక విషయంలో ఇరుక్కుపోవడం, బంధింపబడడం మనకు అవసరం? వాళ్ళు అంత శుద్ధ భక్తులు కాబట్టి వాళ్ళు ఎలానో 3 జన్మలు అయినా సాధించారు భగవంతుడు, కానీ మనం అయితే 30 జన్మలు 300 జన్మలు అయినా సాధించలేము. కాబట్టి మన తాహతకి తగ్గ కోరికలు మనం పెట్టుకోవాలి, మన స్తోమతకు తగ్గ కోరికలు మనం పెట్టుకోవాలి, మనం సాధించగలిగేటువంటి కోరికలు మనం పెట్టుకోవాలి. సాధించలేని భావాలతోటి, సాధించలేని కోరికలతోటి కృత్రిమమైనటువంటి భావాలను ప్రదర్శిస్తూ రోడ్ల మీద తిరుగుతూ పిచ్చివాళ్ళ తిరగడం కాదు మనం చేయాల్సింది. ఓకే, మనము మన ఆచార్యులు ఎలా చెప్పారో మన భక్తిని మనం అలా సాధన చేద్దాము. ఓకే, యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శిద్దాము, జపం చేద్దాము, 4 నియమాలు పాటిద్దాం. ఇంత చేసుకుంటే చాలు మనకి. ఓకే, శాశ్వతమైనటువంటి సంబంధాన్ని మనము కృష్ణుడితోటి ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు దివ్యధామానికి వెళ్ళి. ఓకే, చేతగానివి మనం ఏదో చెయ్యాలి అనేటువంటి ప్రయత్నాలు మనం అసలే చేయొద్దు. కాబట్టి జీవగోస్వామి కృష్ణ సందర్భంలో చెప్పినటువంటి విషయాలని మనకి, విషయాలను బట్టి మనకు అర్థమవుతుంది. 3 సార్లు వచ్చినప్పటికి 3 సార్లు కూడా ఆయన పూర్తి ఐశ్వర్యంతో రాలేదు, 3వసారి మాత్రమే పూర్తి ఐశ్వర్యంలో వచ్చారు. ఓకే, అదే శ్రీకృష్ణ భగవానుడిగా కృష్ణుడు రావడం. నెక్స్ట్ 44వ శ్లోకం, రాధారాణి మాతాజీ. ఏ తద్వాం దర్శితం రూపం ప్రాజ్జన్మా స్మరణాయ మే. పూర్వజన్మలను మీకు జ్ఞప్తికి తెచ్చుటకే ఈ విష్ణు రూపమును చూపితే, లేకున్నను ఒకవేళ నేను సాధారణ మనుష్య బాలునిగా అవతరించడంతో విష్ణు భగవానుడే అవతరించినట్లు మీకు విశ్వాసం కలిగి ఉంది. ప్రభుపాదుల వారి భాష, విష్ణు భగవానుడే పుత్రుడిగా జన్మించినట్లు దేవతకి గుర్తు చేయవలసిన అవసరం లేదు, ఆమె ఆ విషయమును ఇదివరకే ఎరిగి ఉంది. ఆయనను విష్ణు పుత్రునిగా జన్మించినాడని వినినచో పొరుగువారు దాన్ని విశ్వసించరని ఆమె కలవరపడింది. అందువలన విష్ణువు మనుష్య బాలుని రూపమును పొందవలెనని ఆమె కోరుకొనెను. ఇంకొక ప్రక్క విష్ణు భగవాను కూడా తాను సాధారణ శిశువుగా జన్మించినతో తనను దేవకి దేవదేవునిగా విశ్వసింపదని తలచచూ కలవరమునకు గురి అయి ఉండను. భక్తునికి భగవంతునికి నడుమ వ్యవహారం ఇట్లే ఉండదు. భగవానుడు తన భక్తులతో అచ్చము మానవ మాత్రునిగా వ్యవహరించును, కాని దీని భావం అతడు మనుష్యులలో ఒకడని కాదు, భగవంతుడు మనుషులలో ఒకడనుట అభక్తుల అభిప్రాయం.
అనగా అవజానంతే మా మూడ మానుష్యం తాను మాశ్రితం. భగవాన్ ఎట్టి స్థితిలో ఉన్నను భక్తులు ఎరిగి ఉండరు. భక్తులకు అభక్తులకు భేదం ఇది. మన్మనాభావ మద్భక్తో మధ్యాది మాం నమస్కృతు. నీ మనసును సదా నా చింతన మందనే విధును, నా భక్తుడు భవును, నాకు నమస్కరింపును, నన్ను అర్చింపును అని శ్రీకృష్ణ భగవానుడు పలికాను. కేవలం ఒకరిని స్మరించినంత మాత్రాన నా మనుషుడు ఈ భౌతిక జగత్తు నుండి ముక్తుడై భగవద్ధామమును చేరగలడని అభక్తుడు విశ్వసింపగలడు. కానీ ఇది అది యథార్థము. భగవంతుడు మానవ రూపమున అరుదించును. ప్రేమయుత సేవా స్థాయిలో మనుషుడు అతని మీద అనురక్తుడైనచో దివ్యధామము చేరుట నిశ్చయము. హరే కృష్ణ. ఓకే, సో నేను ఇప్పుడు నేను ఎందుకు చతుర్భుజ నారాయణ రూపంలో అవతరించాను అని అంటే, నేను అలా చతుర్భుజ నారాయణ రూపంలో అవతరిస్తే నీకు నా దివ్యత్వం అనేటువంటి తెలుస్తుంది. పూర్వజన్మలో కూడా నేను నీకు పుత్రుణ్ణి, పూర్వజన్మ వృత్తాంతం కూడా నీకు గుర్తు రావడానికి అవకాశం కలుగుతుంది అనేటువంటి విధానంతో నేను ఇప్పుడు నేను చతుర్భుజ నారాయణ రూపంలో వచ్చాను. లేదు అని అంటే నేను కృష్ణుడిగానే వచ్చేసాను, మూల రూపంలోనే నేను దగ్గరికి వచ్చాను. మూల రూపం ఎలా ఉంటుంది? ద్విభుజ రూపం ఉంటుంది. మూల రూపంలో ద్విభుజ రూపం ఉంది అంటే చూడడానికి సామాన్యమైనటువంటి మనిషిలా కనిపిస్తాడు. సో సామాన్యమైనటువంటి మనిషిలా కనిపించినంత మాత్రాన మూల రూపం కాదు అనుకోకూడదు. సామాన్యమైనటువంటి మనిషిగా రెండు చేతులు ఉన్నటువంటి వాళ్ళు నాలుగు చేతులు ఉన్నటువంటి వాళ్ళు కంటే గొప్పవాళ్ళు. నాలుగు చేతులు ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు, రెండు చేతులు ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు కాదు కదా. సో అలాంటి అలాంటి భావనలు వస్తాయి. సో దివ్యత్వం అనేటువంటిది, కృష్ణుని యొక్క దివ్యత్వం అనేటువంటిది మనకు తెలియదు. అందుకనే నేను నీకు ఇప్పుడు ముందు నాలుగు నాలుగు చేతుల రూపాన్ని, చతుర్భుజ నారాయణ రూపం. నారాయణ మాతాజీ మ్యూట్ చేస్తారా మీరు? ఓకే, సో చతుర్భుజ నారాయణ రూపాన్ని చూపించటము అనేటువంటి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముందు నీకు నమ్మకం కలగాలి నేనే జన్మించాను అని, ఆ తర్వాత ఇరుపురు వాళ్ళకు కూడా నమ్మకం కలగాలి. సో అందుకని నీకు నేను ఇలా వచ్చాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. నెక్స్ట్ 45వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకురు మాతాజీ. యువాం మాం పుత్ర భావేన బ్రహ్మ భావేన చ సకృత్. లక్ష్మీ ఆత్మకురు మాతాజీ మ్యూట్లో ఉన్నారు మాతాజీ. మంగతారు మాతాజీ మీరు చదవండి, లేదా శేషరత్న మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. యువాం మాం పుత్ర భావేన బ్రహ్మ భావేన చ సకృత్. చింతయంతో కృత స్నేహౌ యాస్యేథే మద్గతిం పరాం. చింతయంతో కృత స్నేహో యాసేదే మద్గతిం పరాం. రూపద్రవార భావం. మీ దంపతులు ఇరువురును నన్ను నిరంతరము పుత్రభావములో తలచినను నేను దేవదేవుడిని ఎరిగి ఉందురు. ఈ విధముగా ప్రేమానురాగములతో నన్ను నిరంతరము తలపోయచ్చు మీరు పరమగతిని అంటే మహోన్నతముకు పూర్ణతను పొందగలరు. రేపద్రువారి భాష్యం. దేవదేవుడు తనతో నిత్య సంబంధము కలిగి ఉన్న తల్లిదండ్రులకు వసగని ఉపదేశం ముఖ్యముగా భగవద్ధామము చేరటకు ఆతృత చెందిన వారులకు ఉద్దేశింపబడినది. భగవానుడు సాధారణ మానవుడని అభక్తులు తలచినట్లుగా ఎవరినూ తలచరాదు. పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ఆవిర్భవించి మానవుల శ్రేయస్సు కొరకే ఉపదేశం కావించి ఉండను. అయినను మూర్ఖులు దుర్మార్గులు దురదృష్టవశాత్తు అతనిని సాధారణ మానవుడే అని తలుచుచు తమ ఇంద్రియ ప్రీత్యర్థము భగవద్గీతోపదేశం వక్రీకరించరు. భగవద్గీతను వ్యాఖ్యానించుచు వారెల్లరూ తమ ఇంద్రియ ప్రీత్యర్థి మట్టి కార్యమును కొనసాగించుచున్నారు. భగవద్గీత ఏదో కల్పిత విషయమే చందమున వ్యాఖ్యానించిన ముఖ్యముగా నవీన కాల పండితులకు రాజకీయ నాయకులకు మోజుగా తయారైనది. వక్ర భాష్యము ద్వారా వారు తమ జీవితములనే కాక ఇతరుల జీవితములను కూడా పాడు చేయుచున్నారు. అయినను శ్రీకృష్ణుడు కల్పిత వ్యక్తి అనియు కురుక్షేత్ర రణము జరగలేదనియు అది ఎంతయో అలంకారంగా చెప్పబడినదనియు భగవద్గీత అందరి ఏ విషయము కూడా సత్యము కాదనియు పలికడి సిద్ధాంతమునకు వ్యతిరేకముగా మా కృష్ణ చైతన్యోద్యమము తీవ్ర పోరాటం జరుపుచున్నది. ఏది ఏమైనను మనుజుడు నిజముగా సాఫల్యం చెందగోరినచో భగవద్గీత యథాతథమును అధ్యయనము గావించుట ద్వారా దాన్ని సాధింపగలడు. శ్రీ చైతన్య మహాప్రభువు ముఖ్యముగా గీతోపదేశమునే బలపరిచి ఉండరి. యారే దేక తారే కహ కృష్ణ ఉపదేశ జీవితమునందు మనుజుడు మహోన్నత జయమును సాధించకోరినచో శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా పలికినట్టు భగవద్గీతను అంగీకరింపవలసి ఉండును. భగవద్గీతని ఈ రీతిగా స్వీకరించుట చేత
మానవ సమాజము పరిపూర్ణము సుఖమయము కాగలదు. గోకులమునందు నందుని ప్రకమున కొనిపోవునప్పుడు దేవకీ వసుదేవులకు తన వియోగం కలగమున్నది కనుక వారు నిరంతరము తనను పుత్రభావముతోను దేవదేవునిగా తలచిన వల్లని భగవానుడు స్వయముగా వారికి ఉపదేశించను. అది వారిని భగవంతుని సన్నిధిలోనే ఉంచగలదు. 11 సంవత్సరముల పిదప భగవానుడు పుత్రునిగా మధురకు తిరిగి రానున్నాడు కనుక వియోగం అనే ప్రశ్నయే ఉదయించదు. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. ఓకే, సో 3 జన్మల పాటు నేను మీకు పుత్రుడుగా జన్మించేశాను. సో మీరు నాతోటి మాతృ ప్రేమని వ్యక్తం చేశారు. సో మన ఇద్దరి మధ్య సంబంధం ఇలా నిత్య సంబంధము. ఈ నిత్య సంబంధంలో ఉన్నటువంటి ఏదైతే రసం ఉందో, ఏంటి వాత్సల్య ప్రేమ రసం ఏదైతే ఉందో, ఆ రసాన్ని మీరు అనుభవించారు. సో ఈ విధంగా నిత్య సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వీళ్ళు భగవంతుడితోటి నిత్య ధామానికి వెళ్ళకుండా ఏమి ఉండరు. ఓకే, అంటే ఏం చెప్తున్నారు అంటే శ్రీకృష్ణ భగవానుడు, నువ్వు భౌతిక విషయంలోనే నువ్వు నా నిత్య సంబంధంలో నెలకొని ఉన్నప్పటికీ ఈ యొక్క భౌతిక విషయంలో నీ యొక్క లీలలు ఇంకా అవసరం అయిపోయింది అని అనుకున్నప్పుడు స్వయంగా భగవంతుడు వాళ్ళని భగవద్ధామానికి రమ్మని పిలుస్తున్నారు. ఓకే, మీరు ఇలానే నిత్య సంబంధంలో ఉంటూ నాతోటి ప్రేమను వ్యక్తం చేస్తూ మీరు కూడా ముక్తిని పొందుతారు అని చెప్తున్నారు. అంటే అంతిమ లక్ష్యం ఏమిటి? భగవంతుడే పుత్రుడుగా పొందినప్పటికీ అంతిమ లక్ష్యం ఏమిటి? ముక్తిని పొందడం. అంటే భగవంతుడి ఉపదేశమే అది. భగవంతుడు మనల్ని అందరినీ ఉద్ధరించడం అని అంటే ఏంటంటే భగవంతుడు మనల్ని అందరినీ కూడా భగవద్ధామానికి తీసుకువెళ్ళడం. ధర్మాన్ని స్థాపించడము అంటే ఏంటి? ధర్మాన్ని స్థాపించడము అని అంటే భగవంతుడు భగవద్ధామానికి తీసుకువెళ్ళడానికి అవసరమైనటువంటి ఉపదేశాలను ఇవ్వడం ఏదైతే ఉందో అదే ధర్మాన్ని పునఃస్థాపించడం అంటే. ఓకే, సో భగవంతుడు యుగ యుగంలోనూ అవతరించి ధర్మాన్ని పునఃస్థాపిస్తారు అంటే ఏం చేస్తారు? యుగ యుగంలో వచ్చి మనందరికీ ముక్తి మార్గాన్ని చూపించుకెళ్తారు. ఓకే, సో ఇది భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం. భగవంతుడు అవతరించింది లీలలు చేసి మనల్ని ఆకర్షితులను చేసి మనల్ని తిరిగి భగవద్ధామానికి తీసుకువెళ్ళడం కోసం. కానీ భగవంతుడి యొక్క అవతరణ సాధారణమైనటువంటి అవతరణ, భగవంతుడు సామాన్యమైనటువంటి మానవుడు. కృష్ణుడుగా అవతరించాడు, చాలా సామాన్యమైనటువంటి గోపబాలుడుగానే కనిపించారు. కాబట్టి నీలాంటి నాలాంటి వాడే కృష్ణుడు. కృష్ణుడు భగవద్గీత చెప్పారు అంటే కూడా ఆయనకి చాలా జ్ఞానం ఎక్కువగా ఉండిపోయి ఆ జ్ఞానాన్ని పాండిత్యాన్ని చూపించుకోవడం కోసం చెప్పారు అని అంటే అది కూడా భౌతికం. అలా మాట్లాడినా కానీ భౌతికం, అలా మాట్లాడేటువంటి మూర్ఖులు కూడా ఉన్నారు. ఓకే, మీకు తెలుసా, మీరు చూసారా, కృష్ణుడు చెప్పారా అని ప్రశ్నించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, కృష్ణుని దేవాదిదేవుడిగా నమ్మనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చైతన్య మహాప్రభువే భగవద్గీతని ప్రామాణికమైనటువంటిది, స్వయంగా భగవంతుడితో మాట్లాడబడినటువంటిది, కాబట్టి భగవద్గీతకు మించినటువంటి ప్రామాణికత లేదు అని చెప్పేసి మన పరంపరలోనే భగవద్గీతని మెయిన్ బుక్గా దీన్ని ప్రచారం చేయటమే మీకున్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రచార సాధనం అనేటువంటి విషయాన్ని మనకి చైతన్య మహాప్రభు మనందరికీ కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. గీతోపదేశాన్ని చైతన్య మహాప్రభు బలపరిచారు. గీతోపదేశాన్ని చైతన్య మహాప్రభు బలపరిచారు అంటే మనం అందరం కూడా భగవద్గీతలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నింటి కూడా మనం అందరం కూడా అందరికీ తెలియచేయాలి. ఓకే, అలా చేస్తేనే చైతన్య మహాప్రభు అంటే కృష్ణుడు కోరుకున్నటువంటి పని మనం చేసినట్లు అవుతుంది. ఓకే, అలా కాకపోతే కనుక అసురులుగా ఉండిపోతాం. దేవకి వసుదేవులకి భగవంతుడు అవతరించడము ఇవన్నీ కూడా అబద్ధము, ఇవన్నీ కూడా నిజం కాదు, ఇవన్నీ కూడా ఆధారాలు లేవు అని మాట్లాడేటువంటి మాటలకి మనము ఇది అవ్వకూడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆచార్యులు రాసినటువంటి గ్రంథాలలోనే చెప్పబడి ఉన్నాయి ఇలాంటివి. ఓకే, నెక్స్ట్ 46వ శ్లోకం శేషరత్నం మాదం. హరే కృష్ణ ప్రేమ. శ్రీ శుకవాచ ఇక్తిత్వాసీ ధరిస్తూష్ణీం భగవాన్ ఆత్మమాయయా. ఇత్యుక్తాసీ ధరిస్తూష్ణీం భగవాన్ ఆత్మమాయయాం. మిత్రో సంపశ్యతో సద్యో బభూవ ప్రాకృత శిశుః. మిత్రో సంపశ్యతో సద్యో బభూవ ప్రాకృత శిశుః. సుఖదేవ స్వామి పలికెను, తల్లిదండ్రులకు ఈ విధముగా ఉపదేశించిన పిమ్మట దేవదేవుడు శ్రీకృష్ణుడు మౌనము వహించెను. ఆత్మ మాయ ద్వారా పిమ్మట అతడు వెంటనే వారి ఎదుట శిశువు రూపమును పొందెను. అనగా అతడు తన
ఆది రూపమని ధరించెను. కృష్ణస్తు భగవాన్ స్వయం. భాష్యము ప్రభుపాదులు. సంభవాన్ముచ్యత మాయ అని భగవద్గీత 4.6 యందు తెలుపబడినట్లు భగవంతుడు ఏది వనర్చిననో అది అతని ఆధ్యాత్మిక శక్తి చేతనే వనర్చబడును. ప్రకృతి ఏదియునో అతనిపై బలవంతముగా రుద్దబడదు. భగవంతునకు సాధారణ జీవునకు భేదమేదియే. ఈ విషయమునందు వేదములో స్వాత్యోస్వ అతారని పురుషత్తు 6.8 ఇట్లు పలికినవి. పర్యశక్తిర్వి విదైత శ్రూయతే స్వభావి జ్ఞాన బల క్రియాచ. భౌతిక గుణములచే కలుషితుడు కాకపోవట భగవంతునకు సహజము. సమస్తము అతని ఆధ్యాత్మిక శక్తి యందే చక్కగా నెలకొని ఉన్న కారణమున అతడు ఏదిని కోరినంతనే వెంటనే సక్రమంగా జరిగిపోవును. భగవానుడు ప్రాకృత శిశువు అనగా ఈ లోకమునకు చెందిన శిశువు కాడు. కేవలము ఆత్మ మాయచే అతడిట్లు గోచరించను. పరమని యాము కొడుకు భగవాన్ని సామాన్య మానవ రూపమున అంగీకరించుట సాధారణ జనులకు కష్టకార్యము కావచ్చును. ఏలయనయా ఆత్మ మాయచే అతడిట్టి కార్యమునైనను చేయగలడని వారు ఎరుగుదురు. పరమని నియామకుడు సామాన్య జీవన రూపంలో ఎట్లు వచ్చును అని నాస్తికులు పలుకుచుందరు. కానీ అది లౌకికమైన తలంపు మాత్రమే. భగవద్భక్తి అచింత్యమైనది. మనస్సు వాక్కులకు పరమైనది. ననుచు అంగీకరించలేదే భగవంతుని ఎరుగుజాలమని జీవ గోస్వామి పలికిరి. శ్రీకృష్ణ భగవానుడు మానవ రూపమున అరుచెందుట మనుష్య బాలుని రూపము ధరించుట అను విషయములకు సంశయించేవారు మూర్ఖులు. కృష్ణుని దేహము భౌతికమైనదనియు జన్మము పొందును కనుక అతడు మరణము కూడా పొందుననియు వారు తలంతురు. శ్రీమద్ భాగవతము 3.4.28-29 నందు శ్రీకృష్ణు యొక్క అంతర్ధానమును గూర్చిన వర్ణము కలదు. యదువంశీయులందరూ నశించినప్పుడు శ్రీకృష్ణుడు కూడా అంతర్ధానము చెందినప్పుడు కేవలము బుద్ధవుడు అక్కడే మిగిలి ఉండెను. ఇది ఎట్లు సాధ్యపడను అనుచు పరీక్షిత్ సుఖదేవ గోస్వామి అడిగిను. శ్రీకృష్ణుడు స్వమాయచే తన వంశమును నశింపజేసి తాను కూడా అంతర్ధానము చెందుటకు తలంచెను. సుఖదేవుడు సమాధానమిచ్చెను. భగవంతుడు ఏ విధముగా నిష్క్రమించిన విషయమును ఆ సందర్భమును అతడు వివరించెను. కానీ అది శ్రీకృష్ణ భగవానుడు దేహ వినాశము కాదు. అది కేవలము అతడు ఆత్మమాయచే అంతర్ధానము చెందుట మాత్రమే. వాస్తవమునకు నిత్యమైనట్టి తన దేహమును భగవంతుడు త్యజింపడు. కానీ విష్ణు రూపము నుండి సామాన్య మనుష్య బాలుడు రూపమునకు మారినట్లుగా అతడు ఏ రూపమైనను పొందగలడు. దీని భావం అతడు తన దేహమును త్యజించినట్లు కాదు. ఆధ్యాత్మశక్తితే అతడు దారుపు లేదా పాషాణ నిర్మితముగ రూపమునందైనను ఆవర్భించగలడు. సమస్తము అతడు శక్తి స్వరూపమే. అనగా పరస్య శక్తి పరాస్య శక్తిర్విదైవ శ్రూయతే. కనుక అతడు తన దేహము ఏ రూపమకైనను మార్చగలడు. భిన్నా ప్రకృతి నష్టత అని భగవద్గీత 7.49 స్పష్టముగా తెలుపబడినట్లు భౌతిక తత్వముల భగవాన్ యొక్క విభిన్న శక్తులు భగవానుడు అర్చామూర్తిగా దారుమయము లేదా పాషణామయము మారిన అదియును కృష్ణుడే. కనుక అర్చా విష్ణ శిలాదీష్ణ ఋషి నరమితి అని శాస్త్రం హెచ్చరించినవి. ఆలయమునందలి అర్చా విగ్రహము దారు నిర్మితము లేదా పాషాణ నిర్మితము అని తలుసువాడు వైష్ణవ గురువును సామాన్య మానవునిగా చూచువాడు లేదా వైష్ణవుని ఏదో ఒక కులమునకు చెందినవానిగా భావించేవాడు నరకవాసినిగా తెలియబడును. దేవదేవుడు మన ఎదుట తాను కోరినట్లు పలు రూపంలో ప్రకటము కాగలడు. కానీ మనము యథార్థము నెరుగోవలసి ఉండును. జన్మకర్మ చనే దివ్యం మేవం యోవేతి తత్వత. భగవద్గీత 4.9 నందు సాధువు గురువు శాస్త్రము చెప్పేటి ఉపదేశములను అనుసరించడం ద్వారా మనుజుడు శ్రీకృష్ణుడు తెలుసుకునగలడు. పిదప భగవద్ధామమును చేరటం ద్వారా అతని జీవితము సఫలము కాగలదు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో తల్లిదండ్రులకి ఉపదేశం చేసేసారు శ్రీకృష్ణ భగవానుడు. ఎలా? చతుర్భుజ నారాయణ రూపంలో ఉండి ఉపదేశం చేసేసారు. ఉపదేశం చేసిన తరువాత ఆయన కొద్దిసేపు సైలెంట్ గా ఉన్నారు. ఆ తర్వాత ఆయన
అక్కడి నుంచి మాయమైపోయారు. అక్కడ ద్విభుజ రూపంలో చిన్న శిశువుగా కనిపించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలా చేశారు అనేటువంటి విషయంకి మనకి వివరణ ఏమిటి అని అంటే, ఒకటి, దేవకి వసుదేవులు ఇద్దరూ కూడా ఆయన అంత దివ్యంగా కనిపించడం ప్రమాదకరము అని అనుకున్నారు. ఓకే, ఎందుకంటే దేవకి వసుదేవులు ఇప్పుడు కృష్ణుడిని దాచిపెట్టాలి కంసుడి నుంచి. ఎంత దాచిపెట్టినా కానీ నీకు నాలుగు చేతులు చూస్తే ఆయనకు అర్థమైపోతుంది నువ్వే కృష్ణుడు అని, నువ్వే దివ్యమైనటువంటి వాడు అని, నువ్వే విష్ణువు అని అర్థమైపోతుంది. కాబట్టి నిన్ను దాచిపెట్టలేము, నిన్ను దాచిపెట్టడానికి మాకు నువ్వు దివ్యంగా కనపడకూడదు. ఈ దివ్య రూపం అనేటువంటిది కేవలం అలౌకికమైనటువంటి వ్యక్తులకి, ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వాళ్ళకి, భౌతిక కర్మల్లో నియుక్తమైనటువంటి వాళ్ళు కానటువంటి వాళ్ళకి మాత్రమే నువ్వు ఇలా కనపడాలి. సో ఇలాంటి అసురులందరికీ కూడా నువ్వు ఇలా దివ్యంగా కనిపించేసావు అనుకో, అది కరెక్ట్ కాదు. అందుకనే నువ్వు ఇది ఈ రూపాన్ని ఉపసంహరించుకొని అడగడం జరిగింది. ఇది దేవకీ వసుదేవుల యొక్క కోరిక. భగవంతుడు చతుర్భుజ నారాయణ రూపంలో కాకుండా ద్విభుజ రూపంలో సామాన్యమైనటువంటి వ్యక్తిగా కనపడాలి అనుకోవడం అనేటువంటిది దేవకీ వసుదేవుల కోరిక. సో దేవకీ వసుదేవుల కోరిక మేరకు శ్రీకృష్ణ భగవానుడు అలా చేశారు అనుకోవడం ఒక కారణం అయితే, రెండవ కారణం, శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు అలా చేశారు అని అంటే, నేను దివ్యమైనటువంటి రూపంలో రాకపోతే నీకు పూర్వజన్మ వృత్తాంతం అంతా గుర్తురాదు. పూర్వజన్మలో కూడా నేను నీకు పుత్రుణ్ణే, అంతకు ముందు జన్మలో కూడా నేను నీకు పుత్రుణ్ణే, ఇప్పుడు కూడా నేను నీకు పుత్రుణ్ణే. ఈ విషయాన్ని నీకు గుర్తు రావడం కోసం నేను ఇలా వచ్చాను. నువ్వు వాత్సల్య భావం కంటే కూడా ఎక్కువగా నువ్వు నన్ను భగవంతుడుగానే పూజిస్తావు. వాత్సల్య ప్రేమ కంటే కూడా ఎక్కువగా నువ్వు నన్ను భగవంతుడుగానే తెలుసుకోగలుగుతావు. అదే, అందుకని దేవకీ వసుదేవులు ఎప్పుడు కూడా శ్రీకృష్ణుణ్ణి తన పుత్రుడు అనేటువంటి భావన కంటే ఎక్కువ కూడా భగవంతుడు అనేటువంటి భావనలోనే చూశారు. అదే మీరు నంద యశోదలను చూస్తే అలా లేరు. నంద యశోదలకు వెళ్ళిపోయి, అమ్మా నీ కొడుకు గోవర్ధనగిరిని ఎత్తారమ్మా, ఎడమ చేతి చిటికిన వేలుతోటి ఎత్తేశారు అంటే, మీరు ఊరుకోండి, నా కొడుకు ఏదో దిష్టి తగిలిందేమో, మీరు లేకపోతే ఆయన ఎత్తలేదు, అది ఎవరో విష్ణు భగవానుడు ఎత్తుంటారు, మీ అందరికీ ఆయన ఎత్తినట్టు కనపడుతున్నాడు, ఆయన ఏదో ఏదో జరిగిపోయింది అని చెప్పేసి ఆయనకి దిష్టి తీసి రామ అని చెప్పేసి మళ్ళీ ఆమె కృష్ణుడి పుత్రుడుగానే చూసింది. ఆమె దేవుడుగా చూడలేదు. ఆమె కళ్ళ ముందు అన్ని లీలలు చేసినా కానీ, ఎంతో మంది రాక్షసులను చంపినా కానీ, గోవర్ధన గిరిని ఎత్తినా కానీ, దేవకీ వసుదేవులు సారీ నంద యశోదలు కృష్ణుణ్ణి పుత్రుడుగానే చూశారు, భగవంతుడుగా చూడలేదు. కానీ దేవకీ వసుదేవుల ముందు ఎలాంటి లీల చేయలేదు. పుట్టారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దేవకీ వసుదేవుల ముందు ఏమీ లీల చేయలేదు. అయినా కానీ దేవకీ వసుదేవులకి పుట్టినటువంటి వాడు దేవాది దేవుడు అనేటువంటి విషయం వాళ్ళకి స్పష్టంగా తెలుసు. ఓకే, అది కృష్ణుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వరం. ఓకే, సో అయితే కృష్ణుడు ఈ రూపాన్ని మార్చటము అనేటువంటిది ఎలా జరిగింది? తాంత్రిక శక్తులు ఉన్నాయా, లేకపోతే సిద్ధులు ఉన్నాయా, సిద్ధులతోటి మార్చేశారా అంటే అలా కాదు. భగవంతుడు ఏ రూపంలో అయినా, ఎక్కడికైనా, ఎలా అయినా వెళ్ళగలరు. భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలకి అంతు అనేటువంటిది ఉండదు. అష్టాంగ యోగ విధానం ద్వారా తపస్సులు చేసినటువంటి వ్యక్తులకే సిద్ధులు వస్తుంటే, యోగీశ్వరుడు అయినటువంటి భగవానుడికి ఇంకా ఎన్ని సిద్ధులు ఉండాలి? మనం పొందుతున్నటువంటి మనకున్నటువంటి తెలివితేటలు, మనకున్నటువంటి జ్ఞానమే శ్రీకృష్ణ భగవాను నుంచి పొందింది మనం. మనకున్నటువంటి ఒకవేళ ఎవరికైనా తాంత్రిక శక్తులు ఉన్నా, ఇలాంటి సిద్ధులు ఉన్నా, ఒక చోట నుంచి ఒక చోటికి మాయమైపోయి ప్రత్యక్షం అవ్వగలిగినటువంటి శక్తులు ఉన్నా, వాళ్ళకి ఆ శక్తి కూడా ఎవరిచ్చారు? వాళ్ళు కృష్ణుడి మీద తపస్సు చేస్తే కృష్ణుడు వరప్రసాదంగా ఇస్తేనే వాళ్ళకు వస్తుంది. మరి అలాంటప్పుడు కృష్ణుడు ఒక చోట నుంచి ఒక చోటికి ఎందుకు వెళ్ళలేరు? లేకపోతే చతుర్భుజ నారాయణ రూపం నుంచి ద్విభుజ శ్రీకృష్ణుడు భగవానుడు నీలమేఘ శ్యాముడుగా ఎందుకు కనపడలేరు? అది చాలా సులువైనటువంటి విషయం, ఇది సత్యం. ఓకే, అయితే ఇప్పుడు సుఖదేవ గోస్వామి మాట్లాడుతున్నటువంటి మాటలలో మనం భగవంతుడి యొక్క ఈ రూపాలు ఏవైతే ఉన్నాయో, ఈ రూపాలన్నీ కూడా దివ్యమైనటువంటి రూపాలు. భగవంతుడు ద్విభుజ రూపంలో ఉన్నప్పుడు ఒక రకమైన భావన, చతుర్భుజ రూపంలో ఉన్నప్పుడు ఇంకొక రకమైన భావన, అర్చా విగ్రహ రూపంలో ఉన్నప్పుడు ఇంకొక రకమైన భావన మనం పెట్టుకోకూడదు. అర్చా విగ్రహాన్ని చూసిన దారుబ్రహ్మ, దారుబ్రహ్మ అంటే చెక్కతో చేయబడినటువంటి భగవంతుడి యొక్క విగ్రహం. ఓకే, అలాంటి విగ్రహాన్ని చూసిన, లేదంటే శిల్పంతో తయారు చేయబడినటువంటి దాన్ని చూసిన,
ఏది చూసినా కానీ భగవంతుడే విస్తరించారు. ఇప్పుడు కొన్ని రాళ్లే ఎందుకు భగవంతుడి రూపాన్ని చెక్కడానికి ఉపయోగించారు, కొన్ని రాళ్ళని ఎందుకు ఉపయోగించలేదు, కొన్ని చెక్కల్నే భగవంతుడి విగ్రహంగా మరల్చడానికి ఎందుకు వాడారు, ఇంకొన్ని చెక్కల్ని ఎందుకు వాడలేదు? భగవంతుడు ఆ ఆ యొక్క దారు బ్రహ్మ రూపంలో అవతరించారు, అంతేకాని నేను చెక్కాను కాబట్టి అది దారు బ్రహ్మ అయింది కాదు. భగవంతుడే స్వయంగా దారు బ్రహ్మగా అవతరించారు. ఒక రాయిని తీసుకుంటే ఆ రాయిలో రాయిని చెక్కి భగవంతుడి రూపాన్ని మరల్చారు అని అంటే దాని అర్థం అది రాయి అవదు. ఇంకా స్వయంగా భగవానుడే రాయిలా అవతరించారు అంటే ఏ రూపంలో ఉన్నా సరే భగవంతుడు మనము నిజంగా శ్రీకృష్ణ భగవానుడిని ఏ విధంగా అయితే భావిస్తామో అలానే భావిస్తుంది. అందుకని మనము ఆ శ్రీ విగ్రహాన్ని దర్శనం చేసుకున్నప్పుడు, విష్ణు మందిరాలకు వెళ్ళినప్పుడు, కృష్ణ మందిరాలకు వెళ్ళినప్పుడు, మనం విగ్రహాలను దర్శనం చేసుకున్నప్పుడు మన మనసులో భావన ఎలా ఉండాలి? శ్రీకృష్ణ సాక్షాత్ భగవంతుని చూస్తున్నాము, సాక్షాత్తు భగవంతుడు అక్కడ నిలబడి ఉన్నారు అనే భావనలో మనం కృష్ణుణ్ణి చూడాలి. ఆయన ముందు ఒక ఒక వ్యక్తి మన ముందు ఉంటే మనం ఎలా ప్రవర్తిస్తామో అలానే ప్రవర్తించాలి భగవంతుడి ముందు కూడా, భగవంతుడి విగ్రహం ముందు కూడా. ఓకే, సో అలా ఉండాలి. కానీ అది ఏం లేదు, అది ఒక విగ్రహం, కృష్ణుడి రూపాన్ని మనకి చూపిస్తుంది అంతే, కృష్ణుడు కాదు అనేటువంటి భావనలో మనం గనక భగవంతుడి దగ్గరికి వెళ్ళకూడదు. అలా వెళ్తే అది అపరాధం. ఓకే ఓకే, సో ఈ రూపాలన్నీ కూడా దివ్యమైనటువంటి రూపాలు. సో ఇప్పుడు భగవంతుడి యొక్క జన్మ అర్థమైపోయిందని దివ్యంగా అనిపించిందా? చతుర్భుజ నారాయణ ద్విభుజ రూపానికి మారారు, దివ్యంగా ఉందా? జన్మ కర్మ అద్భుతంగా ప్రభుజీ, తత్వపరంగా అర్థం చేసుకున్నాం. అయితే ఇంకొక విషయాన్ని మనకి ప్రభుపాద వారు చెప్తున్నారు, సాధువు గురువు శాస్త్రాలలో చెప్పబడినటువంటి ఉపదేశాలను అనుసరించడం ద్వారా మనుషుడు శ్రీకృష్ణుని తెలుసుకోగలరు. ఎవరి ద్వారా? శాస్త్రము, సాధువు గురువు, సాధువు గురువు శాస్త్రం, శాస్త్రం సాధువు గురువు శాస్త్రం. ఓకే, సో కాబట్టి ఈ మూడే సోర్సులు మనకి, ఎవరు పడితే వాళ్ళు సాధువులు కాదు. మళ్ళీ ఎవరు గడ్డాలు మీసాలు పెంచేసుకొని తిరుగుతున్నారు, ఎప్పుడు చూసినా ఏదో మాల పట్టుకొని తిప్పుతున్నారు, కాబట్టి వాళ్ళు సాధువులే అని చెప్పేసి వాళ్ళ చుట్టూ తిరగకూడదు. భక్తులు, సాధువులు అంటే ఎవరు? భక్తులు. ఆ భక్తులు కూడా పరంపరలో ఉన్నటువంటి భక్తులు, ఓకే, కేవలం ఏదో ఒక ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉన్నటువంటి భక్తులు. ఇక గురువు, గురువు కూడా ప్రామాణికమైనటువంటి పరంపరలో దీక్షని ఇవ్వగలిగినటువంటి గురువు. శాస్త్రము, ఏ శాస్త్రము, ఏ శాస్త్రము? ఆ భాగవతం, సాత్విక పురాణాలు, శుద్ధ సాత్విక పురాణాలు, శుద్ధ సాత్విక పురాణాలు. ఓకే, వ్యాసుడి ద్వారా ఇవ్వబడినటువంటి శుద్ధ సాత్విక. వ్యాసుడు మనకి రాజసిక తామసిక పురాణాలు కూడా ఇచ్చారు. ఓకే, వ్యాసుడు మనకి రాజసిక తామసిక పురాణాలు కూడా ఇచ్చారు, కానీ రాజసిక తామసిక పురాణాలు మన కోసం కాదు. అందుకనే వ్యాసుడు రాజసిక తామసిక పురాణాల వల్ల సంతృప్తి చెందకపోవడం వల్లనే నారదుడు ఆయన ఉపదేశించారు, నువ్వు శుద్ధ సాత్విక పురాణాన్ని రాయి, భాగవతులు పరమహంసలు నీ పుస్తకాలు చదవరు అని చెప్పారు వ్యాసుడికి నారదుడు. చెప్పారా లేదా మొదటి స్కందం చదువుకున్నప్పుడు మనం? చెప్పారు ప్రభుజీ. భాగవతులు, భాగవతులు పరమహంసలు నీ బుక్స్ చదవరు, నీ బుక్స్ చెత్త కుండీలు అని అన్నారు. చెత్త కుండీల దగ్గరికి ఎవరు వస్తారు? కాకులు, మీరు చెప్పారు కుండీలకు వచ్చేది కాకులు. హంసలు రావు, హంసలు రావాలంటే నువ్వు చెత్త కుండీలు లాంటి పుస్తకాలు ఇస్తే వాళ్ళు హంసలు రారు, పరమహంసలు నీ దగ్గరికి రారు అని చెప్తే అప్పుడు వ్యాసదేవుడి భాగవతాన్ని రాశారు పరమహంసల కోసం. కాబట్టి మనం ఇలాంటి పుస్తకాలను చదవాలి, ఇది శాస్త్రం అంటే. ఓకే, ఈ శాస్త్రాన్ని చదివినప్పుడు మనం భగవద్ధామానికి చేరగలము. ఓకే, ఈ మూడే సోర్సులు. సో మిమ్మల్ని ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగారనుకోండి, ఎవరి ద్వారా మీరు జ్ఞానాన్ని పొందాలి, మీకున్నటువంటి మూడు సోర్సులు చెప్పండి అంటే ఏం చెప్తారు? సాధువు, గురువు, సాధువు గురువు శాస్త్రము. ఈ మూడే సోర్సులు మనకి. ఓకే, నెక్స్ట్ 47వ శ్లోకం, శ్రీష మాత, సారీ లక్ష్మీ ఆత్మగురు మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. తతశ్చ శరీర భగవత్ ప్రచోదిత, తతశ్చ శరీర భగవత్ చోదిత,
స్తుతం సమాధాయ ససూతికా గృహాత్ స్తుతం సమాధాయ ససూతి గృహ్యతాత్ యదా బహిర్గంతుమియేష తర్హ్యజ యథా బహిర్గన్ బహిర్గంతి మే నిమేషు తహ్యజ యా యోగ మాయా జని నంద జాయయా యా యోగ మాయా జని నంద జాయయా పిమ్మట వసుదేవుడు భగవంతునిచే ప్రేరేపితుడై బాలుని పురిటి గృహము నుండి బయటకు తీసుకొని వచ్చి వచ్చు సమయము నందే దేవదేవుని యొక్క సర్వశక్తి స్వరూపియగు యోగమాయ నందపత్నికి పుత్రికగా జన్మించను. భాష్యము: శ్రీకృష్ణుడు ఒకే సమయమున దేవకీ పుత్రుడుగాను యోగమాయతో పాటుగా యశోదా తనయునుగాను ఆవిర్భవించను. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు పలికిరి, దేవకీ పుత్రునిగా తొలుత అతడు విష్ణు రూపమున ప్రకటితమయ్యను. శ్రీకృష్ణుని యడ విశుద్ధ ప్రేమ స్థితిలో లేని కారణంగా వసుదేవుడు తన పుత్రుని విష్ణు రూపమును అర్చించను. కానీ యశోద శ్రీకృష్ణుని యొక్క దేవదేవత్వమును నెరుగక అతనిని పుత్ర ప్రేమతో మురిపించను. యశోదానందునికి దేవకి నందనునికి భేదం ఇదియే. హరి వంశమున అను గ్రంథమున ఆధారము చేసుకుని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ వివరణను నొసగను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు దేవకి వసుదేవులకి జన్మించినటువంటి సమయంలో వాళ్ళని కృష్ణుడే ప్రేరేపిస్తారు. ఇక్కడ నుంచి ఇప్పుడు వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలన్నీ తీరుస్తున్నారు, ఒక్కొక్కటిగా తీరుస్తున్నారు. పుత్రుడిగా జన్మించడం అయిపోయింది, తర్వాత చతుర్భుజ నారాయణ రూపాన్ని ఉపసంహరించుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఆయన ద్విభుజ బాలుడి రూపంలో ఒక శిశువు రూపంలోకి వచ్చేసారు. ఇప్పుడు ఆ శిశువు రూపంలో ఉన్నా కానీ, లేకపోతే చతుర్భుజ నారాయణ రూపంలో ఉన్నా కానీ, లేకపోతే ఏ రూపంలో ఉన్నా కానీ భగవంతుడి శక్తి సామర్థ్యాలు సేమ్. శ్రీకృష్ణ భగవానుడు ఏమి తన శక్తిని, తన సామర్థ్యాన్ని, తన యొక్క సిద్ధులని ఇవన్నీ వయస్సుతో నేర్చుకున్నటువంటివి కావు, అనుభవంతో నేర్చుకున్నటువంటివి కాదు, సాధనతో నేర్చుకున్నటువంటివి కావు. ఇవన్నీ పుట్టుకతోనే ఉన్నాయి ఆయనకి, పుట్టక ముందే ఉన్నాయి ఆయనకి. ఓకే, అవతరించక ముందే ఉన్నాయి ఆయనకి. అందుకనే శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యమైనటువంటి లీలలు జన్మము నుంచే స్టార్ట్ అయినాయి. ఓకే, జన్మ నుంచే స్టార్ట్ అయ్యాయి. అందుకని ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు దేవకీ వసుదేవుల్ని ప్రేరేపిస్తారు, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లి నంద గ్రామానికి తీసుకువెళ్ళాలి అని. జైల్లో సంఖ్యలతోటి ఉన్నటువంటి వాళ్ళు ఎలా తీసుకెళ్ళగలం? కంసుడు జైల్లో పెట్టారు వాళ్ళని. జైల్లో ఏమి సంఖ్యలు లేకుండా లేవు, సంఖ్యలు వేశారు. తర్వాత అనేక మంది సైనికుల్ని కాపలాగా పెట్టారు. సంఖ్యలని తీసుకొని, జైలు తలుపులు తీసుకొని, అంతమంది కాపలాగా ఉన్నటువంటి సైనికులందరినీ మాయచేసి జైల్లో నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి నంద గ్రామానికి పోవడం అనేటువంటిది దేవకీ వసుదేవులకి సాధ్యమవుతుందా? కృష్ణుడి యొక్క కృప లేకుండా, కృష్ణుడి యొక్క సంకల్పం లేకుండా అది శ్రీకృష్ణ భగవానుడు సంకల్పించారు కాబట్టి దేవకీ వసుదేవులు చేయగలిగారు. ఈ సమయంలో అంటే ఇంకా ఇప్పటి వరకు బయటికి తీసుకెళ్ళలేదు. బయటికి తీసుకెళ్లే సందర్భం వచ్చినటువంటి సమయంలోనే తన యొక్క యోగమాయా శక్తి ఎక్కడ ఏదైతే ఉందంటే భగవంతుడి యొక్క బహిరంగ శక్తి ఏదైతే ఉందో, భగవంతుడి యొక్క శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తి యశోదామాతకి పుత్రికగా జన్మించడం అనేటువంటిది జరిగింది. ఓకే, యశోదామాతకి పుత్రికగా జన్మించడము అనేటువంటిది జరిగింది. అంటే భగవంతుడు ఈ లీలలన్నీ ఎలా చేస్తున్నారు, ఈ లీలలన్నీ ఎలా చేస్తున్నారంటే తనకున్నటువంటి యోగమాయా శక్తి, ఆంతరంగిక శక్తి ద్వారా చేస్తున్నారు. భగవంతుడు తన యొక్క ఆంతరంగిక శక్తి ద్వారా చేస్తున్నారు. అంటే భగవంతుడికి తనకున్నటువంటి ఆంతరంగిక శక్తి ద్వారానే విష్ణువుగా అవతరించారు. తనకున్నటువంటి ఆంతరంగిక శక్తి ద్వారానే విష్ణు రూపం నుంచి కృష్ణ రూపంలోకి మారారు. తనకున్నటువంటి ఆంతరంగిక శక్తితోటే శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి లీలలన్నీ. ఓకే, ఇది భగవంతుడి యొక్క, మనమందరం ఆంతరంగిక శక్తులు లేవు కదా, బహిరంగ శక్తి ప్రభావంలో మనం అందరం కూడా ఉన్నాం. మనకి భగవంతుడికి ఉన్నటువంటి తేడా అది. సో భగవంతుడు దివ్యమైనటువంటి జన్మ అనేటువంటిది మనం ఇప్పటి వరకు చూసాం. ఓకే, సో జన్మ కర్మచ మే దివ్యంలో జన్మ యొక్క దివ్యత్వాన్ని చూసాం, కర్మ యొక్క దివ్యత్వాన్ని ఇక నుంచి చూస్తాం. ఓకే, అంటే భగవంతుడి యొక్క లీలల్ని మనం ఇప్పటి నుంచి చూస్తాం. సో రాబోయే శ్లోకం నుంచి శ్రీకృష్ణ భగవానుడు తను ఇక లీలల్ని స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఇక
కంసుడి యొక్క చెరసాల నుంచి బయటికి వెళ్ళడంతో మొదలవుతాయని లీలలు. అప్పటి నుంచి ఆయన ఏం లీలలు చేస్తారు అనేటువంటిది ఇక జన్మ కర్మ యొక్క దివ్యత్వాన్ని తత్వంలో తత్వంతో తెలుసుకోమని కృష్ణుడు చెప్పారు. కాబట్టి మనకి జన్మ యొక్క దివ్యత్వాన్ని ఇప్పటి వరకు తెలుసుకున్నాం, ఇక కర్మ యొక్క దివ్యత్వాన్ని కూడా తత్వంతో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రేపటి నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ప్రభుజీ కొంచెం బయటకు వచ్చేసాను, క్షమించండి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? హరే కృష్ణ. అర్థమైందా? అర్థమైంది ప్రభుజీ, బాగా చెప్తారు ప్రభుజీ. చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. కృష్ణ భగవాన్ ఆయన పరిపూర్ణుడుగా ఉన్న దేవకి దేవికి వసుదేవుడికి పుట్టాడు అనేదే విన్నాం, కానీ ఇంత వివరణ తోటి వినటం మొదటిసారి ప్రభుజీ. ఇక్కడ విష్ణు భగవానుడు తాను సాధారణ శిశువుగా జన్మిస్తే దేవకీదేవి ఎక్కడ తనని దేవదేవుడికి విశ్వసింపజమని కలవరపడ్డారు అన్నది చాలా బాగుంది ప్రభుజీ. అంటే దేవు భగవానుడు కూడా కలవరపడ్డారు అన్నది అక్కడ చాలా బాగుంది ప్రభుజీ. తీర్చాను అనే సంగతి చాలా విపులంగా చెప్పాడు. అవును ప్రభుజీ, ఇక్కడ మీరు చెప్పారు కదా వృష్ణి సుతప 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసి మీరు మాకు కుమారుడుగా రావాలని అన్నందుకు వాళ్ళకి 3 జన్మలు 3 సార్లు, ఒకసారి అదితి కశ్యపుడుగా, చివరికి దేవికి వసుదేవులుగా వచ్చిన తర్వాతనే పరిపూర్ణమైన కృష్ణ భగవానుడు వచ్చారు. అది వరకు వచ్చినవన్నీ కూడా ఆయన యొక్క అంశాలు కంప్లీట్ గా కాదు అని చెప్పారు కదా, పాక్షికమైనవి. ఇక్కడ మాత్రం చివరికి 3 జన్మలు తీసుకుంటే గానీ వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి కృష్ణుడు పొందగలిగారు. కాబట్టి భౌతికమైన కోరికలు మనం భగవంతుని కోరుకున్నా కూడా మీరు చెప్పినట్టుగా 8,000 జన్మలు ఎత్తున కూడా పొందలేము ప్రభుజీ, మా లాంటి అల్పులు. అసలు చాలా అది అద్భుతంగా అనిపించింది ప్రభుజీ. అందుకనే మనం అందరం కూడా కృష్ణుడి యొక్క లీలల్ని తత్వంతో తెలుసుకోవాలి అనేది అందుకే. ఎందుకంటే మనం అందరం ఆధ్యాత్మికంగా ఉన్నాము అనేటువంటి భ్రమలో ఉంటాము, కానీ మనం చేస్తున్నటువంటి పనులన్నీ మనల్ని బంధిస్తూ ఉంటుంటాయి ఒక పక్క నుంచి. ఎస్ ప్రభుజీ, జనరల్ గా అయితే ఆ విధంగా తత్వపరంగా అర్థం చేసుకోకపోతే దేవకి వసుదేవులకి పుట్టాడు, వాళ్ళు మంచి భక్తులు కాబట్టి వాళ్ళకి పుట్టాడు ఆ వర్షంలో ఆలోచిస్తాం, కానీ వాళ్ళు కూడా తిరిగి బంధనాలు ఈ బద్ధ జీవులుగా అయ్యారు అనేటువంటి వేలో మనం అర్థం చేసుకోలేము. ఇప్పుడు మీరు ఈ వర్షంలో తత్వపరంగా అర్థం చేసుకుంటే మనం భగవంతుడు పొందాలి అని కోరుకున్నా కూడా మనం బద్ధ జీవులమే అవుతాము, అది కూడా లౌకికమైన కోరికే కాబట్టి. సో మనం ఆ కోరిక కూడా కోరద్దు అని ఇట్లా తత్వపరంగా ఇంకొక వర్షంలో చూస్తే అది ఇంకా క్లారిటీగా మనకి ఇంకా బాగా తెలుసుకోగలుగుతున్నాం ప్రభుజీ. అలా అనిపించింది. హరే కృష్ణ. ఓకే, థాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇక్కడ ఈయన చెప్పింది కూడా బాగుంది ప్రభుజీ. మీరు చెప్పింది శ్రీకృష్ణ భగవాన్ని వసుదేవుడేమో ఆయన విష్ణు రూపాన్ని అర్చించారు, దేవకి ఏమో దేవదేవత నెరవకొండ పుత్ర ప్రేమతో చేసింది, వాళ్ళిద్దరిలో కూడా తేడా ఉంది ప్రభుజీ. అదే, అందుకనే నందుడు యశోదామాధవ్ వాత్సల్య భావంలో ఉన్నారు, వీళ్ళిద్దరూ సేవా భావంలో ఉన్నారు. వీళ్ళకి భగవానుడు అని తెలిసిన వాడు ఒక్క లీల కూడా చూడకపోయినా భగవానుడు అని గుర్తించగలిగారు. దీని ముందు అన్ని లీలలు చేసినా కూడా ఆయన భగవానుడుగా కాకుండా ఒక పుత్రుడుగానే భావించారు. అది కూడా లీల చేసి వచ్చిన తర్వాత ఊరుకోండి, ఏదో దుమ్ము ఏదో మాయా ఏదో మంత్రం ఏదో, ప్రతి లీల అయిపోయిన తర్వాత దిష్టి తీయడం, లోపల తీసుకుపోవడం, మళ్ళీ శుభ్రంగా పెట్టడం. ప్రభుజీ నిజంగా అలా గుర్తించపోకబట్టే కదా ప్రభుజీ వాళ్ళు వాత్సల్య భావాన్ని చూపించగలిగారు. అలాగా వాత్సల్య రసాన్ని అనుభవించాలి అని అంటే మరి వీళ్ళు భగవంతుడిని గుర్తిస్తే వాత్సల్య రసంలో ఎలా పండుతుంది? అది కూడా ఎస్ ప్రభుజీ, ఎస్ ప్రభుజీ, అది కూడా కృష్ణమాయే కదా, అంత కృష్ణమాయే. కృష్ణమాయే కానీ అది భౌతికమాయ కాదు, అది యోగమాయే. అంటే వాత్సల్య భావంలోనే ఉంచేశాడు, అలాగే మిత్రుల్ని మిత్రభావంలోనే ఉంచేశారు, సేవకుల్ని సేవక భావంలోనే ఉంచేశారు, తల్లిదండ్రుల్ని వాత్సల్య భావంలోనే ఉంచేశారు. అలా ఉంచితేనే ఆ పాత్ర, ఇప్పుడు సినిమా చూస్తున్నాం అనుకోండి, సినిమాలో క్యారెక్టర్ నేను మధ్య మధ్యలో నేను పలానా వాణ్ణి అని చెప్పేసి ఆయన్ని చూపిస్తున్నాను అనుకోండి, మనకి ఆ సినిమాలో క్యారెక్టర్ పండిద్దే? ఆ క్యారెక్టర్ మనకు కనపడాలి, కానీ ఆ మనిషి కనపడకూడదు మనకి.
ఎప్పుడైతే మనకు ఆ మనిషి కనపడతాడో సినిమా ఫ్లాప్. మనం అందరం ఎవరో చూడము అలాంటి సినిమాలు కదా. సో అందుకనే గొప్ప గొప్ప హీరోలు తీసిన సినిమాలు కూడా ఫ్లాప్ అయిపోతాయి, చిన్న హీరోలు తీసిన సినిమాలు కూడా సక్సెస్ అవుతాయి. ఎందుకంటే చిన్న సినిమా చిన్న హీరోలు తీసిన సినిమాల్లో చిన్న హీరో కనపడటం, క్యారెక్టరే కనపడదు, పాత్రే కనిపిస్తుంది. అలానే కృష్ణుడు కూడా తన పాత్ర నిర్వహణ కోసం ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆ పాత్రలో ఎలా ఉండాలో అలానే ఉన్నారు. ఆ పాత్ర నిర్వహణలో భాగం పంచుకున్నటువంటి వాళ్ళు కూడా కృష్ణుడు చేస్తున్నటువంటి లీలలో ఏమి మెసేజ్ ఇవ్వాలనుకున్నారో ఆ మెసేజ్ ఇవ్వడం కోసమైనా సరే వాళ్ళందరూ కూడా కృష్ణుడు భగవంతుడిగా చూడలేదు. లేదు అంటే ఇప్పుడు చైతన్య మహాప్రభువు అవతరించారు, చైతన్య మహాప్రభువు అవతరించేసి నేనే భగవంతుడిని నేనే భగవంతుడిని అని చెప్పుకొని తిరిగారనుకో, అప్పుడు చైతన్య మహాప్రభు యొక్క అవతార ఉద్దేశం ఎలా నెరవేరుతుంది? నేనే భగవంతుడిని, నన్నే కీర్తించండి, నేను నన్నే కీర్తిస్తాను, మీరు నన్నే కీర్తించండి అని అన్నాను అనుకోండి, కొంచెం అది ద్వాపర యుగంలో కృష్ణుడు చెప్తే సాధ్యమైంది, కానీ కలియుగంలో చైతన్య మహాప్రభు చెప్తే సాధ్యం కాదు. అందుకని చైతన్య మహాప్రభు నేను దేవుణ్ణి, నేను భగవంతుణ్ణి, నేను దేవాది దేవుణ్ణి అని ఆయన చెప్పుకోలేదు అక్కడ. అంటే కలి ప్రభావం వల్ల ఎవరు నమ్మం కదా ప్రభుజీ, కలియుగంలో నమ్మం, కలియుగంలో ఎవరికి కృష్ణుడి మీద శ్రద్ధ లేదు కదా, నమ్మరు. సో అందుకనే ఆయన కలియుగంలో అందరం కల్మశాలే కదా ప్రభుజీ, అందుకే పాపం మన కోసం ఒక మెట్టు దిగారు. అందుకనే ఆయన ఆయన అవతారాన్ని చాలా సీక్రెట్ అవతారం అంటారు. సో ఆయన ఆయన ఆంతరంగిక పార్షదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు చైతన్య మహాప్రభు భగవంతుడే స్వయం అని, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే అనేటువంటి విషయం వాళ్ళ పార్షదులకు తప్ప ఎవరికి తెలియదు. సో అయినా సరే పార్షదులు కూడా బయట కొన్ని కొన్ని సందర్భాల్లో బయట ఎంత వద్దనుకున్నా కానీ పెట్టేశారు. ఓకే, అయినా సరే శ్రీకృష్ణ ఆయన ఆయన్ని మీరు భగవంతుడు మీరు దేవాది దేవుడు అన్నప్పుడు ఆయన చెవులు మూసుకునేవాళ్ళు చైతన్య మహాప్రభు. ఓకే, సో అది ఓకే. సో ఆయన భక్తుడుగా వ్యవహరించాలనుకున్నారు, భక్తుడుగా వ్యవహరించారు. ఇన్ని రకాల లీలలు చేసిన ఆయన దేవాది దేవుడు కాబట్టి అసంగత్వంగా వైరాగ్యం చూపించారు, అదే మామూలు మానవులు లాంటి వాళ్ళైతే అది అయ్యేదే కాదు. అసలు అన్ని లక్షణాలు అన్ని విభూతులు ఉండవనుకోండి, కానీ ఆయన అన్ని రకాలుగా ప్రదర్శించి కూడా వైరాగ్యం అనేది ఉంది కదా, అసంగత్వం అనేది, అది నిజంగా చాలా అద్భుతమైన విభూతి అనిపిస్తుంది ప్రభుజీ. అందుకనే మనం అందరం కూడా మనందరికి ఆ లెవెల్లో వైరాగ్యం రాకపోయినా ఆ లెవెల్లో భక్తి రాకపోయినా మనం అందరం కూడా మన ఆచార్యుల రక్షణలో ఉండాలి. ఓకే, సో మనం బస్సు ఎక్కే క్యూలో మధ్యలో నిలబడ్డాం అనుకోండి, ముందు వాళ్ళు ఎక్కుతుంటారు, వెనక వాళ్ళు తోస్తుంటారు. సో మనం కష్టపడకపోయినా మనం నడవకపోయినా వెనక వాళ్ళు తోసినందుకు ముందు వాళ్ళ సపోర్ట్ తోటి మనం కూడా బస్సు ఎక్కేస్తాం. ఓకే, అందుకే వాళ్ళ మధ్యలో ఉండాలి, క్యూలో ఉండండి, ముందు వద్దు మధ్యలో ఉండండి క్యూలో.